రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారికి త్వరలో గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. పట్టణంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు క్రమబద్ధీకరించే విధంగా వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేయడంతో పాటు వివిధ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. చిరు వ్యాపారాల కారణంగా పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఈ విషయమై అధ్యయనం చేసేందుకు టౌన్ వెల్డింగ్ కమిటీని నియమించినట్లు కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్దాదా, పలువురు మెప్మా అధికారులు పాల్గొన్నారు. వచ్చేది పళ్ళు, పూలు, అదేవిధంగా గతంలో అయితే ఎక్కడో లోపల అమ్మే కూడా కాయగూరలు కానీ, ఈ కాయగూరలు కూడా ఇవాళ బళ్ళ మీద పెట్టి అమ్మేటటువంటి పరిస్థితులు. కాయగూరలే కాకుండా సీ ఫుడ్స్, చేపలు, రొయ్యలు కూడా ఇవాళ ఇళ్ల కడకి వచ్చి తోపుడు బళ్ళ పెట్టి అమ్మేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. వాటన్నిటికీ కూడా మరి ఆలోచన చేసి ప్రభుత్వాలు ఇవాళ వీధి వ్యాపారస్తులు అందరూ కూడాను ఎండగనగా వానగనగా మరి వీధి వ్యాపారం చేస్తూ ఉంటూ వ్యాపారాన్ని గడిపేటటువంటి పరిస్థితుల్లో ఒక చక్కటి ఆలోచన చేసింది. మరి వాళ్ళకి ఏదో విధంగా ఆదుకోవాలంటే ఉద్దేశంతో మరి ప్రభుత్వం కూడా చక్కటి ఆలోచన. ఎందువల్లంటే ఇందాక వచ్చిన గారు చెప్పారు, వ్యాపారస్తులు ఏ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు లేక కూడా మరి ఇంటికి ఇచ్చి బయటకు వచ్చేటప్పటికీ ఖాళీ జేబులతో వస్తారు వాళ్ళు. ఖాళీ జేబులతో రావగానే వాళ్ళ దగ్గరికి వడ్డీ ఇచ్చే వడ్డీ వ్యాపారస్తులు కూడా మరి అక్కడే ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వటం, మళ్ళీ ఆ డబ్బులతో వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు అమ్ముకొని సాయంత్రంకి మళ్ళీ ఆ వడ్డీ డబ్బులే ముందుగా కట్టి లాభం డబ్బులు తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తీసుకెళ్తారు. అది మనకు తెలిసిన విషయమే. మీ వ్యాపారస్తులను పిలిచి పిలవటం జరుగుతుంది. కమిషనర్ గారు ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి మన మీ ద్వారా ఎన్నుకోబడేటువంటి శాసనసభ్యులు, మంత్రి గారు, నాన్నగారు ఉంటారు. మీకు ఏ విధంగా మరి బాగుంటుంది వ్యాపారం చేసుకుంటానికి అనుగుణంగా ఉండేటువంటి ప్లేస్లు మరి అవన్నీ ఐడెంటిఫై చేసి కొంతమందిని అక్కడ కొంతమంది ఇక్కడ అని చెప్పి మరి మీరు చెప్పినట్టు విధంగానే మరి వాళ్ళకి సమకూర్చి ఎటువంటి ఇబ్బంది కూడా ఈ బందర పట్టణంలో ఇబ్బంది కలగకుండా, ప్రజలకు కలిగి ఇబ్బంది కలగకుండా ఉండడానికి శాశ్వతంగా ప్రయత్నాలు చేస్తారు మా యొక్క అధికారులందరూ కూడాను. కొంతమంది అవకాశాలు బట్టి ఉదయం నుంచి సాయంత్రం ఉంటారు, లేదా సాయంత్రం కొన్ని బడ్జెట్ ద్వారా వేసుకోవాలంటే మా ఇంటి నుంచి ఏదైనా ఇలా ప్రాంతం ప్రాంతానికి వాళ్ళు చేసే వ్యాపారానికి అక్కడ ప్రజలకు ఉంది వాటిని తీసుకొని ఇందులో ప్రభుత్వం చెప్పాలంటే సైంటినెస్గా పాదచారులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది ఉంటారు. మన వ్యాపారం వల్ల ప్రజలకు మేలే కలగాలి కానీ ప్రజలకి ఇబ్బంది. సో పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కూడా మనం మాట్లాడుతున్నాం, ఏ ప్రాంతాలు ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో నిర్మాణం చేసి అందరం కలిపి ఒక మాట అనుకుని ఒక ఐడి కార్డ్ దానికి ఇచ్చామంటే వారు కూడా ఇస్తారు, మేము కూడా ఇస్తాం, మేము వారు ఇచ్చి దానికి ఇప్పుడు ఖచ్చితంగా ఏదో 1940 కేవలం సంవత్సరానికి దానికి సంబంధించిన రెండు గారికి 10 రూపాయలు తప్ప వేరే ఒక అది కూడా ఆ ఇల్లు కాడికి వాడికి దాంట్లో వల్ల అది మీకు ఖచ్చితంగా మాకు దాన్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కార్పొరేషన్ స్థాయి వచ్చినప్పుడు దీనికి సంబంధించి 16 నెంబర్స్తో కలిగి మేము కంపెనీని ఏర్పాటు చేసుకుని ఈ 16 నెంబర్స్తో కలిగి ఎక్కడైనా మనకి ఉన్న వాటిల్లో ఒక ఆఫీస్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ దగ్గర మనం కూర్చొని మన ఆధారం కూడా ఈ మెంబర్షిప్ అప్లై తీసుకొని దీన్ని ఒక పద్ధతి ప్రకారం చెప్తాం. ఇలాగ అనార్గనైజ్గా జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా మెట్మా సెక్షన్లో కలిసినట్లయితే మేము వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాము. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, తర్వాత వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటో, 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు అవసరం లేదు. ఎవరైతే మనకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు ఉండేటట్టుగా తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి మేము ఐడి కార్డు అనేది జనరేట్ చేస్తాం. ఎందుకంటే బిలో 14 వాళ్ళు చైల్డ్ లేబర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడి కార్డ్స్ అనేది ఇవ్వము. పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకురాలు కరెడ్ల సుశీల ఉత్తమ సేవకురాలు అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు అభినందించారు.
పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకురాలు కరెడ్ల సుశీల ఉత్తమ సేవకురాలి అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో కరెడ్ల సుశీలకు ఉత్తమ సేవకురాలిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో కరెడ్ల సుశీలను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. వివిధ రంగాలలో సేవలందించడంతో పాటు వృద్ధాశ్రమం నెలకొల్పి పలువురు వృద్ధులకు ఆశ్రయం కల్పించి సేవలు అందించడం ముదావహమని రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. ప్రతిభా పురస్కార బహుకృతి చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా ఇది అనేక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా సభలు నిర్వహిస్తూ ఉంటుంది. గతంలో ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, పూనా, నాగపూర్, బెంగళూరు అనేక ప్రాంతాల్లో నిర్వహించింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ సంస్థ తన కార్యక్రమాన్ని నిర్వహించింది. నిన్న 27వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కూడాను ఈ కార్యక్రమం నిర్వహించబడింది కళాభారతి ఆడిటోరియంలో విశాఖపట్నంలో. ఆ సందర్భంగా సేవా పురస్కారం ఈసారి జాతీయ స్థాయిలో సేవా పురస్కారం శ్రీమతి కరెడ్ల సుశీల గారికి అందజేయడం జరిగింది. మచిలీపట్నంకు సంబంధించి కరెడ్ల సుశీల గారికి ఈ అవార్డు రావడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఈ స్థాయిలో జాతీయ స్థాయిలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ అవార్డు రావడం జరిగింది. అందులో ఒకరు కరెడ్ల సుశీల గారు. వారిని అభినందిస్తూ ఈ అన్నపూర్ణ వృద్ధుల సేవాశ్రమంలో వృద్ధులు అంతా కూడాను సమావేశమై ఆమెను అభినందించారు. అలాగే అనేక మంది సాహిత్య సాంస్కృతిక ప్రియులు ఆమెను అభినందిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు, అభినందనలు. మరి ఢిల్లీ, కలకత్తా, బాంబే ఇట్లా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. పోయిన సంవత్సరం ఢిల్లీలో ఇచ్చారు. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈ అవార్డు జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం జరిగింది. దానిలో మరి ముఖ్యంగా మరి నా సేవల్ని గుర్తించి అంటే అనేక రకాలైనటువంటి సేవలు, రోటరీ ప్రెసిడెంట్ అవనివ్వండి, మరి అంటే 3G, 2G, 3G అవార్డు రావడం, మరి అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి అవార్డులు, మరి జిల్లా కోర్టులో బెంచ్ మెంబర్గా కూడా చేసినందుకు, మరి ఇట్లా నాకు అన్నపూర్ణ వృద్ధాశ్రమం ఈ ఆశ్రమంలో మరి 20 సంవత్సరాల నుంచి మరి వృద్ధ మాతలందరినీ కూడా మరి మేమందరం ఆదరించటం, ఇవన్నీ సేవా కార్యక్రమాలు వారు చూసి స్వయంగా మేమేమి అప్లై చేయకుండానే నాకు ఈ అవార్డు రావడం, ఎక్కడో మారుమూల ఉన్నటువంటి మచిలీపట్నంలో వారు ఎంపిక చేసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. శాసన మండలి రద్దును నిరసిస్తూ బంటుబిల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. రాష్ట్ర శాసన మండలి రద్దును నిరసిస్తూ పెడన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్టీ నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాగేశ్వరరావుపేట నుండి మల్లేశ్వరం అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. తొలుత కాగిత కృష్ణప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ శాసన మండలిని రద్దు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన తుగ్లక్ పాలనగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజధాని ముక్కలు చేయడమే కాకుండా కక్షపూరితంగా శాసన మండలి కూడా రద్దు చేయడం వారి అవివేకానికి తార్కాణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ జెడ్పీటీసీ తులసీరావు, ఎంపీటీసీ సత్యనారాయణ, బొర్రా కాశీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందికరంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందికరంగా గురి చేసే విధంగా అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి ఈరోజున నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని రాజధాని ఏదైతే ఉందో అమరావతిని ముక్కలు చేయటమే కాకుండా కక్షపూరితంగా మరి ఈ రోజున శాసన మండలిని కూడా రద్దు చేసే తీర్మానాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో పెట్టి ఆమోదించడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి తుగ్లక్ చర్య లాంటిది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎవరో కూడా రాజధాని ముక్కలు చేయమని ఎవరు కోరుకోలేదు. అయినప్పటికీ రాజధాని ముక్కలు చేయటం, అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ఒక పదం వాడటం, పాలన వికేంద్రీకరణ చేయటం, ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా వివిధ రకాలుగా అసహనానికి గురి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ రోజున మరి అమరావతి రైతులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారి యొక్క పొలాలన్నింటినీ కూడా త్యాగం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఆ రోజు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం
ఆ రైతులందరినీ మోసం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ మోసం చేయడానికి ఈరోజున మరి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు సృష్టిస్తూ ఉంది. ఇవాళ మండల శాసనమండలి రద్దు అని చెప్తున్నాడు, 60 కోట్లు పెడతాయని చెప్తున్నాడు. ఆయన సలహాదారులకు ఎంతమందిని పెట్టుకుని ఎంత ఇస్తున్నాడు ఇవాళ తెలవట్లేదు ఆయనకి. ఇవాళ 34 మందిని పెట్టుకుని మనిషికి 3 లక్షల చొప్పున నెలకి ఇస్తున్నాడు. సలహాదారులు ఎంతమంది కావాలి ఆయనకి? ఆయనకి అసలు జ్ఞానం లేదా, తెలివి లేదా? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అంతమందిని పెట్టుకుని వాళ్ళకి ఇచ్చి ఎమ్మెల్సీలకు ఎంత ఇచ్చేది? 10,50,000 శాలరీ, 60 కోట్లు అయిపోతాయని వాళ్ళు చెబుతూ బేద రాష్ట్రం అంటూ ఇవాళ గ్రామ వాలంటీర్లు పెట్టి 20 కోట్లు నెలకి ఖర్చు పెట్టిస్తున్నాడు. అది అవసరం ఆయనకి? ఇవాళ రాజధాని రైతులు వాళ్ళు పైసా తీసుకోకుండా భూములు ఇస్తే వాళ్ళ మీద శాసనమండలి రద్దు చేసినందువల్ల ఆయన కలిసి వచ్చేది లేదు. ఆయన మాట నెగ్గించుకోవటం కోసం షరీఫ్ గారు తీర్పు ఇచ్చిన తీర్పుని అది మనం మండలాన్నే రద్దు చేసాం, శాసన మండలాన్ని అనిపించుకోవటం కోసం చేసే మొండి వైఖరి తప్ప వేరే ఏమీ లేదు. ఇందులో ఆయన రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసే అవకాశం మనం అందరం ఇచ్చినప్పుడు ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 3 ముక్కలు చేసే సీఎం ఇప్పుడు ఎవరన్నా 3 ముక్కలు చేసే మాట ఎక్కడన్నా వచ్చిందా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.